షంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబి లంబాను. ఆ రావాలమ్మా రావాలి, జాతకాలు చెప్తాం. రావాలి రావాలి, జాతకాలు చెప్తాం. చీప్ అడుగుంటారేంటండి? అంత చీప్ గా చెప్పుకుంటే ఏంట్రా? అసలు మనం ఎలాంటి వాళ్ళు చూసా జాతకం చెప్పాం? ఎలాంటి వాళ్ళు? ఇంద్రజా గారు ఈ పొజిషన్ లో ఉన్న కారణం ఏంటి తెలుసా? ఏంటి? ఆవిడ కష్టం, ఆవిడ కష్టం. బాగా మరకలు ఉన్నాయి అమ్మా. నీ జాతకం మామూలు లేదు, నీ ఎనకాతలో కూడా 8 సంవత్సరాలు తిరుగుతున్నాడమ్మా. నీ నుంచి ఆడు బతికి స్టార్ కూడా అయిపోతున్నాడు. ఎక్కువ ఫీల్ అవద్దు, ఆడి నుంచి కూడా నువ్వే బతుకుతున్నావు. గో చెప్పింది గుర్తుంది కదా, మనం జ్యోతిష్యం కాదు, తెలుగుదేశం కాదు, ఏదో సంపాదన కోసం, రాత్రి 90 కోసం, నాకు 180 కోసం అంతే. రావాలి బాబు రావాలి, జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ చెప్పు. చిలక జ్యోతిషం అన్నారు, చిలక ఎక్కడ లేదండి సార్? రామ్మా చిలకమ్మ రావాలి రావాలి, చిలక రావాలి. ఇదేంటి? నా పేరు చిలకమ్మ, నా పేరు చిలకమ్మ. ఈ పేరు చిలక, మరి అద్దెం తెచ్చారు? ఇది లంచ్ బాక్స్ అండి. మరి అందులో లంచ్ లేదు? లంచ్ తినేసి ఆల్రెడీ. నా చెయ్యి చూసి చెప్పండి. చెయ్యి కదయ్యా, కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్, టిష్యూతో. శుక్ర నిమిషం పౌడర్ రాసుకో, తలదూకో నీట్ గా. ముందే బాగున్నా తుడిచేసుకో, ముందే బాగున్నా తుడిచేసుకో. ఇప్పుడు చెప్పండి సార్, ఫ్లాష్ బ్యాక్ చాలా వరస్ట్, ఫ్యూచర్ పెంట పెంట, ప్రెసెంట్ అయితే బలలేదు ఉండిపోయింది. నీకు సురేఖ నెల పరిచి ఉన్నారా? తెలుసు సార్. ఆ సురేఖ నుంచి రేఖలను తగ్గిపోయాయి నీకు. మరి ఇప్పుడు ఎలా సార్? నేను ఒక మంత్రం చెప్తా. ఏంటి అది మంత్రమా? ఈ మంత్రానికి వాయిస్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. కూర్చొని చేస్తుండే 2 నిమిషాలు అయిపోద్ది మొత్తం. ఇదే మంత్రం సార్? కొత్త మంత్రం, రోజుకి 100 నిమిషాలు అన్నావు అనుకో. 100 నిమిషాలు అంటే మెండప్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? టాబ్లెట్స్ కూడా తగ్గిపోద్ది. మంచి అంటే ఇలా ఉండాలి. ప్రతిరోజు 100 నిమిషాలు చేయాలి సార్? ప్రతిరోజు వద్దమ్మా, రోజుకి ఒకసారి చేయి. పంచి భోజనాలు పెడుతున్నా. ఏం కావాలో ఏం జరుగుతుందో అన్ని టక్కటక్క చెప్పేస్తా. తప్పకుండా మీరే చెప్పాలి. మరి ఏం చెప్పాలి చెప్పు. వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? నీకు ధనరేఖ ఆయుష తక్కువ ఉంది, అది మంత్రం అమ్ముతావు. రేఖలు అమ్ముతారా? ఆయుష్ రేఖ కూడా అంటిస్తున్నాను చూడు. సార్ ఆయుష్ ఎంత పెడుతున్నారు? నీకు ఎంత కావాలి? 120 దాకా ఉంటే. 120 కావాలి పెద్దవరా? ఇగో మనం జీవితాంతం ఎలా పోతుంది తెలుసా? ఇంకా ఖాళీ ఉండవు, ఇంకా ఖాళీ ఉండవు. నీకు ఆయుష్ రేఖ బాగానే ఉంది, ధనరేఖ కొంచెం తక్కువ ఉంది. ఎలా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర ధనరేఖ అమ్ముతాం. ఆయుష్ రేఖ కావాలి పోనీ. ఆయుష్ రేఖ సార్? నువ్వైతే మంది ఎక్కువ అవుతున్నావు కాబట్టి 50 పోతావు. మన దగ్గర 75, 85, 120 ఆయుష్ రేఖలు ఉన్నాయి. ఏం కావాలి నీకు? నాకు మొత్తం 100 ఇచ్చాడు సార్. 10,000 వద్ది. 10,000 కట్టండి సార్. గారు మీ దగ్గర రేఖలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. తీయండి అమ్మండి. అదే మొదడయ్యా. ఇది మొత్తం 3 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు సురేఖ కావాలి అంతే కదా? అవును సార్. ఇది తీసుకెళ్ళి సగం నువ్వు పెట్టుకో, మిగతా సగం సురేఖ పెడితే మీ ఇద్దరు ఆయుష గట్టిగా ఉంటుంది. ఓకేనా? మరి ఎల్లు వస్తాయి అయితే. అలాగే సార్. 120 సంవత్సరాలు ఇంకా నువ్వు ఇంకా ఆగద్దు. ఏమైనా గ్యాప్ ఉంటే కొంచెం అమ్మలు చూస్తున్నావు. అప్పుడు చొరకాలు దొక్కుంటే వెళ్ళిపో. మా కాలేజ్ కి 4 రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా. 4 రోజులు హాలిడేస్? 4 రోజులు హాలిడేస్ అంటే ఎలాగే? నేను చూడకుండా నేను వెళ్ళలేను. ఐ లవ్ యూ అని చచ్చిపోతాను నీ కోసం. ఎందుకు రా అంటే అంత ఇష్టం నీకు? ఏ చెప్పిన నమ్ముతావే నువ్వు? ఏ చెప్పిన నమ్ముతావే నువ్వు? నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు నమ్మేవు కదా అందుకు. అయ్యగారు ఇంత ఆనందపడుతున్నానంటే అమ్మగారు చచ్చిపోయిన విషయం గుర్తొచ్చింది ఏంటి? అమ్మగారు నల్ల చూసుకున్నా తెలుసా నీకు? ఎలాగా? పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు రా. అవునవునవును, పువ్వులో పెట్టి చూసుకున్నాను చెప్పారు ఊర్లో అందరూ. ఆ పువ్వుకి పురుగు పడితే పురుగు మందు కొట్టారు కదా, అమ్మగారు కూడా పోయారాడు కదా.
కూర్చోండి కూర్చోండి. రాస్కల్ ఇగోండి. ఏంటో తప్పకుండా షుగర్ అయిపోయింది ఇంట్లో. అసలు టేస్ట్ లేదు, డికాషన్ కూడా లేదండి, మెల్ల కూడా లేదు కదా, అసలు పాలు కూడా వేయలేదు. మరి ఏమి ఇచ్చారు? వేణీలు వేణీలు. బంగారు తల్లి నాన్న. ఏంటమ్మా మందు స్మెల్ వస్తుంది? అది మందు స్మెల్ కాదు నాన్న, మరి మెన్షనోజ్ అని బాడీ స్ప్రే. బాడీ స్ప్రే నా చిట్టిదలు చూస్తుంటే పెళ్ళిడికి వచ్చినట్లేదు. పెళ్ళిడు రాడాడండి, దాడి చాలా కాలం అయితే. అమ్మాయికి పెళ్లి చేయాలరా, మన రేంజ్ తగ్గట్టు ఒక సంబంధం ఏదంటూ చూడరా. ఆ నర్సయ్య గారు ఉన్నారు కదా, ఆ నర్సయ్య గారు కొడుకు వేస్ట్ రాడు. కాదు నర్సయ్య గారికి ఇచ్చేద్దాం, ఆడిపోయిందిగా. అంటే ఈడు చూడు బాగుంటదని తల్లి ఇట్లా గుమ్మడి తీసి అమ్మాయి స్ప్రే కట్టుకొచ్చిందా. ఎరిగే దిష్టి పొరగ దిష్టి, నీ దిష్టి నీకే. ఆ నాన్నగారు ముడిసలు ఉత్తు పొమ్మోయామా? ఏమా అలా ఉన్నావంటరా? బాడీ స్ప్రే అయిపోయింది నాన్న, అడిగి రోజుకు ఒక ఫుల్ బాటిల్ బాడీ స్ప్రే. బాడీ స్ప్రే తెప్పి తెప్పిస్తాను. అమ్మాయి గారు ఈ మధ్య టౌన్ లో అలా అబ్బాయితో తిరుగుతున్నారట. అది నా కూతురు. మీ కూతురు మీ కూతురు మీరు కూడా సరిపోదు. అమ్మగారు కూడా అనుకోవాలి, ఆడు కూడా అనుకోవాలి. ఎవడను ఇంట్లో దొంగతనం వచ్చాడరా, చెట్టు కడియండి రండి. ఆ చెట్టు కడిన బట్ట పడిపోయింది సార్, బట్టలు పడిపోయింది సార్, రాపలేదు సార్. అన్నా మొన్న మా ఇంట్లో రెండు గాజులు పోని, దాని కారణం వీడే అనుకుంటా. అది వీడు కాదు, వీడు తరచూసుకొచ్చు. మా ఆవిడ స్నానం చేస్తా ఉండగా తొంగు తొంగు చూసి వీడే కోసం. అది వీడు కాదు నేను. అదేంటి మేడం అంత నీటి చెప్తున్నారు? మరి చేసేది పనికి వాళ్ళ పని. మరి తొగి చేస్తే కొట్టరా, నాలుగు నిజాతీగా ఉండాలి. ఎవడరా నువ్వు? సార్ అలా కాదు సార్. ఎవరు ఇది సార్? అది నీ పేరేంటి చెప్పు. సార్ నేను గతం మర్చిపోయాను సార్. గతం మర్చిపోయా? మీ నాన్నగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఇది ఎలా గుర్తుందిరా సార్? ఇది ఎలా గుర్తుందిరా? పది మందికి హెల్ప్ చేయాలి ఎప్పుడైనా. ఏదో 100 రూపాయలు ఇవ్వండి. లేదు ఇవ్వను. మీరే 10 మందికి హెల్ప్ చేయాలన్నారు కదా. ఆల్రెడీ 10 మందికి చేసాను, 11 చాలా తేడా ఉన్నాడు సార్. లేదు సార్ నేను గతం మర్చిపోయింది సార్. ఈ గతం ఏంటో గుర్తొచ్చి అందరికి 2 రోజులు మన ఇంట్లో ఉంచి పెట్టుకుని ఈయన మన ఇంట్లో పెట్టుకుంటుంది ఏమనుందా? ఏమదురా అప్పడపడతా అంటారండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తావు? నీకు స్నానం చేయను అక్కడికి వెళ్ళమంటే దీనికి వెళ్ళంటా నువ్వు? సార్ స్నానం ఇందులోగా చేసేది గతం మర్చిపోయాను కదా. ఇది బాత్రూమ్ అనుకుని ఇప్పుడే బట్టలు ఇప్పేద్దాం. అమ్మ నీ పర్ఫార్మెన్స్. వెళ్ళి స్నానం వచ్చి ఏం తింటో? నేను 2 ఎగ్ పీసులు చెప్పండి సార్. గతం మర్చిపోయా తినొచ్చో లేదు? గన్నేరు పప్పు తింటా వేటి. నాకు అలవాట్లేదు సార్ మీ తినండి. మందు వేసేస్తే కరెక్ట్. ఏం చేస్తున్నారా? మొంగడుకుంటున్నా సార్. మందు తేవడం మొహం కొడుకుంటారా? ఇది మందా? అమ్మా మందే సార్. అమ్మో అమ్మో చూసా, గతం మర్చిపోయి మందుతో మొహం కడుక్కుంటున్నాడు రా. అయినా మన ఇంట్లో మందు ఎలా వచ్చిందిరా? చెప్పరా ఆ రూమ్ లో దొరికింది సార్. తాగుతున్నా నువ్వు? మీకు చెప్పుకుంటే తాగా నేను. తాగితే ఇద్దరు కలిసి తాగుతాం. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు? గంగులు సార్. గంగులు? గంగులే గంగులే. నా పేరు గంగులు కాదు సార్. నీ గతం గుర్తుందా? లేదు సార్. నీ పేరు గంగులు, నువ్వు నా దగ్గర 30 లక్షలు అప్పు తీసుకున్నావు, పిల్లని కూడా కోకేవు. నా పేరు గంగులు కాదు సార్. ఏంటి నీ పేరు? నా పేరు సిద్ధు సార్. నేను హైదరాబాద్ లో ఉంటా. ఏం చేస్తావు? చదువుకుంటా సార్. ఇక్కడ ఏం పని నీకు? అదే గతం మర్చిపోయింది సార్. సార్ 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 మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను సార్. దాన్ని ప్రేమించావా? అవును. అరే అరే ఇందుకు మీ ఆవిడ గతం ఏంటయ్యా? సస్పెన్స్ లో పెట్టారు. ఆడి గతం ఏంటో తెలుసు. అప్పుడు అమ్మగారి నెంబర్ మీ నెంబర్ చూసారా ఏం జరిగిందో? అమ్మగారిని ఏం చెప్పరా? ఏం చెప్తానండి, గుర్తుండాలి కదా నాకేనా.